Anything questions? Any? గుర్తుపెట్టుకోండి, రైతు బంధు ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప పవిత్రమైన పథకం. రైతు బంధు పథకం, రైతు బంధు పథకాన్ని ప్రజలు ఆమోదించారు, ప్రజలకు లాభం చేకూరుతుంది. ఆ రైతు బంధు అనే పథకం కరీంనగర్ జిల్లా ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన జిల్లా. అంటే గౌరవ ముఖ్యమంత్రికి ఎనలేని ప్రేమ. అంత మంచి పవిత్ర రైతు బంధు కార్యక్రమం అక్కడ పెట్టాడు కూడా సక్సెస్ అయింది, ప్రజలు సంతోషం ఉన్నారు కాబట్టి దానిలాగానే ఒక గొప్ప పథకం ప్రపంచంలోనో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని ఒక దళిత ఎన్ఫోర్స్మెంట్గా దళిత బంధు ఒక పథకాన్ని కూడా రైతు బంధులా సక్సెస్ చేయాలని చెప్పి ఈరోజు హుజరాబాద్ కాన్ఫరెన్స్లో పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు ప్లాన్ చేసుకున్నది. ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలకు దళితులకు చేయాలి ఒక పెద్ద ఫోర్స్ రావాలి, వాళ్ళు ఆర్థికంగా ముందుకోవాలని చెప్పి ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే ఇది పురుడు పోసుకున్నది. అప్పుడే సన్నరకాలు స్టార్ట్ చేసి హుజరాబాద్ చేస్తానని చెప్పిన సార్ ఆ రోజు ఆయన మంత్రి ఉన్నప్పుడు. అంటే ఏ కార్యక్రమం హుజరాబాద్ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే రైతు బంధు సక్సెస్ అయిందంటే అక్కడ సక్సెస్ అవుతుందని చెప్పి. ఈరోజు ఈటల రాజేందర్ ఎన్నిక అనేది మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచిస్తూ లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత పులిసూపే ఉంటుంది తప్ప కానీ చిన్న ఎలక్షన్ కోసం ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కోసం సేవ చేసే భాగ్యం కలగాలని చెప్పి చూసుకున్నాడు తప్ప కానీ ఈ చిన్న ఎలక్షన్కు పట్టించుకున్న పరిస్థితున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. మేము రైతు బంధు సక్సెస్ అయింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు కూడా అక్కడే సక్సెస్ అయితే అక్కడైతే చెప్పేసి ఆ ఒక పవిత్ర కార్యక్రమం లాంచ్ కావాలి, ప్రజలకు మేలు జరగాలని చెప్పి అక్కడ లాంచ్ చేసింది తప్ప కానీ దేనికి సహకరించారని అధికారులు మేము చేసే తప్పే ఉందని సహకరిస్తున్నామండి. రొటీన్ ప్రాసెస్ అండి. 2021 నెలల తర్వాత కలెక్టర్ చేంజ్ అవుతారు. అది ఇంకోటి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రికి చాలా ఇష్టమైన ఇప్పుడు దళిత బంధు పథకాన్ని లాంచ్ చేయాలి, అద్భుతంగా టేకాఫ్ చేయాలి. వాటి టేకాఫ్ చేయాలంటే దళితుల మీద దళితుల జాతి సమాజం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎన్ఫోర్స్ చేసే అవకాశం ఉన్నది. దానిలో భాగంగా బదిలీలు ఉంటాయి అంతే తప్ప కానీ మాకు సహకారం చేయకపోవడం మేము తప్పు చేస్తే కదా మాకు సహకరించిన అధికారులు ఉంటారు. లేదు, ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ రావాలి కదా, ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ రెన్యూమెంట్ చేస్తాను కూడా ఇంకా రావాలి. సో ఇంకా మంచి మనకు ఉన్న కలెక్టర్ తీసుకుపోయినా ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తారు. అక్కడ ఏ అభ్యర్థి అయినా ఆ అభ్యర్థిలో మా కేసీఆర్ చూసుకుంటాం, మేము చూసుకుంటారు 2 గంటల కరెంట్ చూసుకుంటారు, అభ్యర్థిలో రైతు బంధు చూసుకుంటారు, కాలుష్యం జలాలు చూసుకుంటారు. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ గారు ముఖం చూసి ఓటేస్తారు. మేము మళ్ళీ కూడా చివరికి చెప్తున్నాను, ఆ పెద్ద మతాలని చేతులెత్తి మొక్కుకుంటున్నా మా ఈశ్వరన్న ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈశ్వరుని కాపాడాలని. సారీ ఈ రాజేంద్రన్న మీకు దండం పెట్టి చెప్తున్నా, ఆ తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. నేనేమంటున్నా గుర్తుపెట్టుకోరు, నేను చెప్తేవాడు ఈటల రాజేందర్ గారు అక్కడ జమ్మికుంటల కానీ హుజరాబాద్లో కానీ డెవలప్ చేయలేదు. మేము చేయాలి మా బాధ్యత కదా, నువ్వు చేయకపోతే ప్రభుత్వ పరంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం కదా. రాష్ట్రంలో అన్ని పట్టణాలలో బ్రహ్మాండం హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ అది తెలంగాణ అంతర్భాగం కదా. కరీంనగర్ డెవలప్ అవుతుంది, అన్ని టౌన్లు డెవలప్ అవుతున్నాయి. అది డెవలప్ కానప్పుడు మేము డెవలప్ చేస్తున్నాం, ప్రభుత్వం డెవలప్ చేస్తుంది, అలా తప్పి ఉండదా? రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అయితే రాష్ట్ర మొత్తం డెవలప్ కావద్దు కదా. పక్క సిరిసిల్ల డెవలప్ అవుతుంది, కరీంనగర్ డెవలప్ అవుతుంది, వరంగల్ డెవలప్ అవుతుంది, ఇటు సిద్దిపేట డెవలప్ అవుతుంది, మరి హుజరాబాద్ డెవలప్ కాదు. 7 సంవత్సరాలు మంత్రిలో ఉండడంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి గౌరవ కన్సల్టెంట్ మంత్రి దగ్గరికి వెళ్ళి మా రిపోర్టేషన్ తీసుకుంటే డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు. మేమందరం అట్టే తీసుకున్నాం కదా డబ్బులు, నీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్పి ప్రభుత్వం తీసుకెళ్ళి శాంక్షించుకోవాలి. అది ఎమ్మెల్యే కానీ మంత్రి బాధ్యత, నువ్వు తీసుకొచ్చుకోలేకపోతే మా అప్పుడు మేము చెప్తాం. ఇప్పుడు పోయేవారికి ఏంది, ప్రజలు ఇది కాలేదన్నప్పుడు కూడా ప్రజలు డిమాండ్ మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం 100%. అంటే డౌట్ ఏముండదండి, ఏమంటారు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు కానీ ఏ పెద్ద కార్యక్రమం తీసుకున్నా కూడా పైలట్ చేస్తారు. దాంట్లో విధి విధానంలో ఎక్కడన్నా మార్పు చేర్పులు అవసరం పడతాయా అని ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తారు. ఆ పైలట్ చేసిన తర్వాత
అక్కడ ఉన్న మార్పు చేర్పులకు అక్కడ వచ్చి డిమాండ్ ప్రకారము మార్పు చేర్పులు చేస్తారు ఆ పైలట్ ను హైదరాబాద్ తీసుకున్నాము ఆ హైదరాబాద్ లో వచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకొని మళ్ళ దాని సవరించుకుంటాం దాని తర్వాత అందరికి ప్రతి కుటుంబానికి ఇస్తా అని చెప్పారు దశల వారికి ఇస్తా ఉంటారు దశల వారికి ఇస్తా ఉంటారు ఈ సంవత్సరం గిన్ని బడ్జెట్ పెట్టుకుందాం వచ్చేసరికి మళ్ళ బడ్జెట్ పెట్టుకుంటాం అల్టిమేట్ గా దళిత కుటుంబాలందరికీ చేయితన ఇవ్వాలని చెప్పేది ప్రభుత్వ లక్ష్యం ప్రగతి నేనేమంటున్నా నా మీద చాలా ఆరోపణలు వస్తుంటాయి ఆరోపణలు ఉంటాయి ఇంత మీడియా సమావేశం ముందట నాకు గుట్కా అలవాటే ఉండదు నాకు గుట్కా అలవాట్లేదు నాకు సిగరెట్ అలవాట్లేదు నాకు తంబాకు అలవాట్లేదు ఏం లేదు ఒకవేళ గుట్కాలు తంబాకు తినాలంటే నాలుగోడల మధ్య తింటాం నిషేధం వాటి బైరంగంగా బయట ప్రెస్ ముందట ఓపెన్ గా బిఆర్కే పని ముందు తింటామండి అది సోంపులో ఉన్న నాలుగైదు రకాల పప్పులు కాబట్టి అది డైరెక్ట్ ఎప్పుడు తిరటోలేమే అది ఎప్పుడు తిరటోలేదు దాన్ని అది ఏం లేకున్నా ఒక స్కోరింగ్ పెట్టుకుంటే నేను ఏం చెప్తాం దాన్ని ఏ ప్రాంతానైనా గుట్కా అలవాటు ఉంది నాకు ఇంతవరకు ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా గుట్కా తిన్నానా సో అది కొంతమంది బండలు ఎత్తా ఉంటారు అట్లా ఇంకా నా మాట ఉందా బ్రదర్ సరిపోద్దా అదే ఫస్ట్ రేపటో ఎల్లుండి నుంచి గౌరవపుకొంత్ర ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారము అర్హులైన నిరుపేద దళిత కుటుంబాలు అన్ని విధంగా తీసుకొని అంతా ఫీడ్బ్యాక్ వచ్చినాక ఒక లాంచింగ్ డేట్ ఇస్తారు ఎట్లయితే మనం రేషన్ కార్డ్స్ అన్ని సక్సెస్గా వచ్చి మనం ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తున్నాము అట్లనే మొత్తం ఎలిజిబిలిటీ వచ్చినాక ముఖ్యమంత్రి డేట్ పెట్టుకొని అనౌన్స్ చేస్తాం ఆ సర్వే ప్రకారమే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఆ సర్వే ప్రకారమే ఎలిజిబుల్ లిస్ట్ తీసుకుంటారు ఆ సర్వే ప్రకారం ఎలిజిబుల్ వచ్చిన లిస్ట్ ప్రకారం శాంక్షన్ ఇచ్చేస్తారు దేనికోసం పాదయాత్ర చేస్తున్నాం దేనికోసం పాదయాత్ర రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు రాజకీయ నాయకులు వారి బెనిఫిట్ కోసం పాదయాత్ర అంటున్నారు ప్రజలు ఇక్కడ పాదయాత్రలో పాల్గొన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు